శ్రీకాకుళం జిల్లా పలస మండలం రామకృష్ణపురం గ్రామ సమీప జాతీయ రహదారిపై అర్ధరాత్రి టమాటో లోడ్తో విశాఖపట్నం నుండి కలకత్తా వెళ్తున్న ఓ లారీ క్యాబిన్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా క్యాబిన్ మొత్తం మంటలు అలుముకున్నాయి. డ్రైవర్ క్లీనర్ అప్రమత్తమైన ఒక్కసారిగా లారీ నుంచి కిందకు దూకడంతో ప్రాణాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనపై కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా, కేబిన్లో డ్రైవర్ క్లీనర్లు రాత్రి భోజనం కోసం వంట చేస్తున్న క్రమంలో స్టవ్ నుండి మంటలు అంటుకోవడమే కా ప్రమాదానికి గల కారణంగా పోలీసులు నిర్ధారించారు. కాగా లారీలోని టమాటాల కోసం ఉదయాన్నే స్థానికులు తెగ ఎగబడ్డారు.